aventura. చిచ్చి పొద్దున ఇలాంటి బొమ్మలు చూడాల్సి వచ్చింది. ఎక్కడైనా ఆడవాళ్ళకి బాడీ గార్డ్స్ ఉంటారు. వీడు ఆడవాళ్ళనే బాడీ గార్డ్ పెట్టుకున్నాడా? పార్క్ లో చేశారా? నిన్నటి దాకా ఇక్కడ ఉన్న దేవుడి ఫోటోలు ఏమయ్యాయిరా? దేవుని ఫోటోలు గుండెలో పెట్టుకోవాలరా, అమ్మాయి ఫోటోలు మాత్రమే గోడ మీద పెట్టుకోవాలి. బార్ మూసేసే చెప్పు. పొద్దునే అమ్మాయి ఉంటది. అమ్మా ఏరా నాన్న, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నానమ్మా. వేలకు తింటున్నాను, పొద్దుంటే లేస్తున్నాను, స్కూటర్ జాగ్రత్తగా నడుపుతున్నాను, సరేనా? అవన్నీ నేను అడగలేదు కదరా. అవన్నీ ఎలాగో అడుగుతావు కదా, అందుకే ముందే చెప్పాను. నీ కోడల గురించి వెతుకుతున్నాను. ఒక బందర్ లడ్డు అంటే అమ్మాయిని తీసుకొస్తానమ్మా, ప్రామిస్. ఒరే, బందర్ లడ్డూల్ని బాదం హల్వాల్ని తీసుకురాకు. కాస్త ఇంటి పని వంట పని తెలిసిన అమ్మాయిని చూసుకో, లేకపోతే నువ్వు దాని కొండు పెట్టాల్సి వస్తుంది. అలాగే లేవే. అంటే ఏంట్రా, వండి పెడతావా? అబ్బా లేదమ్మా, అన్ని తెలిసిన అమ్మాయిని చేసుకుంటాను, సరేనా? నీ ఆరోగ్యం జాగ్రత్త. వీడు మారడు. గాడిపోయి వెలిగించి దాన్ని గోడ మీద పిడికలు కొట్టేదాన్ని చేసుకుని ఇక్కడ దాకా రావాలా? అక్కడే బోర్డు వాళ్ళు ఉన్నారు. నాకు కాబోయే భార్యకు కాజుల్ లాంటి కళ్ళుండాలి, తమన్న లాంటి ఒళ్ళుండాలి, ఇలియాన లాంటి నడుముండాలి, టోటల్ గా సమంత అంత అందంగా ఉండాలి. ఎక్కడుందో. ఏమయ్యా డైరెక్టరు, తొందరగా హీరోయిన్ చూపించమయ్యా, ఫ్యామిలీ చేసుకుంటాను. మీరుంటే నా జీవితం ఎలా ఉండేదో నాకు తెలీదు. ఎవరెన్ని బాధలు పెట్టినా మీరు నాతోనే ఉన్నారన్న ధైర్యంతో బ్రతుకుతున్నాను. వస్తున్నాను రా. అయ్యా, అమ్మాయి కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్ లాగా అందంగా నడుచొస్తుంది చూడండి అయ్యా. ఆహా అన్నా, రాజమౌళి సినిమాలో విలన్ లాంటి నీకు కృష్ణవంశీ సినిమాలో హీరోయిన్ లాంటి పెళ్ళాం. ఈ డెతా సినిమాకి ఇంకేం కావాలి? ఏయ్ అయ్యగారు విలన్ కాదు, హీరో. ఎవర్రా హీరో? నేను విలన్నే. నా గర్ల్ ఫ్రెండ్ పింకీ అయితే వాణ్ణి చూడగానే వామిటింగ్ చేసుకున్నా. పింకీ కూడా నూనా? హీరో అంటే ఎవరికి భయం ఉండదు, విలన్ అంటేనే అందరికి భయం. లక్ష్మే బోడవా. మావయ్య లక్ష్మి కాదు, లక్కీ. అదే లక్కీ, మన పెళ్లి గురించి మాట్లాడదామని వచ్చాను, నువ్వు ఒప్పుకుంటే. నీకంత సీన్ లేదురా, నాకు కొంచెం టైం కావాలి మావయ్య, ఆలోచించుకోవాలి. ఏంటి ఆలోచించేది? ఆలోచిస్తే జుట్టు జాతాయ పొట్టాతాయ. ఏంటి నీ మొండుతనం? ఆయన సంబంధం అయితే అందరూ కలిసిందమనేగా. అప్పుడే దానికి పెళ్ళేంటి? చిన్నపిల్ల మన పిల్ల మనకు చిన్నపిల్ల, లోకానికైతే కాదు కదా. అయితే మాత్రం పసిదానికి పెళ్ళేంటి? నేను ఒప్పుకోను. మా వాడికి సంబంధాలేవి రాక కాదు, రాజా లాంటి సంబంధాలు వస్తున్నాయి. అవును మరి, మొన్నే గాలికొండ రాజు వారి సంబంధం వచ్చింది. కంగారు పెట్టకండి లక్ష్మి, నువ్వు బాగా ఆలోచించి ఎస్ చెప్పి. చించడానికి ఏం లేదు, నూనె. అలాగే మావయ్య, నాకు ఆఫీస్కి టైం అయింది. థ్యాంక్ యూ గ్రానీ. అది ఇక్కడ కొంచెం జంపపోరా బాబు, జంపర గోవిందు. అలా పడిపోయావు, ఏదో ఫ్లయింగ్ సాసర్ గుర్తేసినట్టు. పైగా సినిమా పేర్లు వరుసగా చెప్తున్నా. నీ బొంద అక్కడ చూడు, ఆడెవడో తోమలకి మందుకుండేవాట్లా పొగలు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు చూడు. ఆడి స్కూటర్ వెనక గోవిందరాజు బిఏ పాస్ అని రాసింది. గోవిందరాజు బిఏ పాస్? ఏదో ఒక రోజు దొరక్కపో, అప్పుడు చెప్తాను రా నీ పని.
చూస్తుండవే సునామీ వచ్చి వాడి స్కూటర్ సంకనాకిపోతుంది.